हेलो व्यूअर्स, वेलकम बैक टू मिक्स्ड मैजिक बाय बामा। अरुणाचलम वेल्लालनुकुंटुन्नारा? अयिते मीकु पूर्ति विवरालु ई वीडियोलो चूपिंचबोतुन्नानु। अरुणाचलम लेदा तिरुवन्नामलै तमिलनाडु राष्ट्रंलो उंदी। तेलुगुवारु अरुणाचलम अनि, तमिलवारु तिरुवन्नामलै अनि पिलुस्तारु। अरुणाचलम पंचभूतलिंग क्षेत्राल्लो ओकटि। पंचभूतलिंग क्षेत्रालु एवनगा, ओकटि अन्नामलैश्वरुडु अंटे अग्निलिंगम अरुणाचलंलो उंदी। जंबुकेश्वरुडु अनगा जललिंगम जंबुकेश्वरंलो उंदी। चिदंबरेश्वरुडु नटराज स्वामी अयिना आकाशलिंगम चिदंबरंलो उंदी। एकंबरेश्वरुडु अनगा पृथ्वीलिंगम कंचीपुरंलो उंदी। श्रीकालहस्तीश्वरुडु अनगा वायुलिंगम श्रीकालहस्तिलो उंदी। इवन्नी पंचभूत लिंग क्षेत्रमुलु। अरुणाचलम अरुणम अनगा एर्रनी, अचलम अनगा कोंडा अनी अर्थम। तिरुवन्नामलै तिरु अनगा श्री अनी, अन्नामलै अनगा पेद्द कोंडा अनी तमिलंलो अर्थम। अरुणाचलेश्वर देवालयम शिवाग्नि चेत विश्वकर्मचे निर्मिंपबडिंदनि, दानि चुट्टू अर्णम अने पुरम निर्मिंपबडिनदनि पुराणं तेलुपुतुन्नायि। अक्कड जरगवलसिन पूजा विधानमंता गौतम महर्षि शिवाग्नि चेत एर्पाटु चेसारनि कांद पुराणांतर्गतमैन अरुणाचल महत्यं तेलुपुतुन्नदि। ई कोंडने महाशिवुडनि पुराणालु चेबुतुन्नायि। अरुणाचलम एला चेरुकोवालि, एक्कड स्टे चेयालो चूद्दां। इक्कड मेमो ओंगोल नुंडि अरुणाचलम कि डैरेक्ट ट्रैन बुक चेसुकुन्नां। ओंगोल नुंडि कानी, विजयवाड़ नुंचि कानी मीकु डैरेक्ट ट्रैन्स वीक्ली वन्स आर् ट्वाइस उंटायंडि। मीकु डैरेक्ट ट्रैन कुदरनप्पुडु काट्पाडि जंक्षन कि मीरु बुक चेसुकोवच्चु। అక్కడకైతే ట్రైన్స్ రెగ్యులర్ గా ఉంటాయి। కాట్పాడి నుండి తిరువన్నామలైకి డైరెక్ట్ బసెస్ ఉంటాయండి। మేము ఇక్కడ ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము, సో అదే బెటర్। మీకు వీలైతే చాలా వరకు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి, లేకపోతే అక్కడైనా అవైలబుల్ ఉంటాయి। మేము ఇక్కడ తిరువన్నామలై స్టేషన్ రీచ్ అయిన తర్వాత ఆటోస్ ఉన్నాయండి। ఇక్కడ నుంచి టెంపుల్ కి దగ్గరే, మీరు టెంపుల్ కడితే అక్కడ డ్రాప్ చేస్తారు। ఈ టెంపుల్ కి దగ్గరగానే స్టే చేయడానికి మీకు హోటల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి। ఇవి ప్రైస్ రేంజ్ 800 నుంచి 1500 వరకు ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు, ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు। అరుణాచలేశ్వరం మన దేశంలో ఉన్న అతిపెద్ద ఆలయాల్లో ఒకటి। ఈ ఆలయం దగ్గర మనకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ దొరుకుతాయి। ఇక్కడ చూడండి, అరుణాచలేశ్వరంలో నాలుగు దిక్కులు నాలుగు రాజగోపురాలతో ఈ ఆలయం నిర్మించబడి ఉంటుంది। ఇక్కడ తూర్పు రాజగోపురం, ఉత్తర రాజగోపురం, పడమర రాజగోపురం, దక్షిణ రాజగోపురం, ఇంకా పాతాళలింగం ఉంటాయి। ఇక్కడ ఈ రాజగోపురం ద్వారా మనం లోపలికి ప్రవేశిస్తున్నాము। ఇక్కడే రమణ మహర్షుల వారు తపస్సు చేశారు, ఆయన ఫోటోస్ కూడా ఇక్కడ ఉంటాయి చూడండి। ఇక్కడ మెట్ల ద్వారం గుండా కిందకి దిగితే పాతాళ లింగం ఉంటుంది, అక్కడ దర్శించుకొని మీరు బయటికి రావచ్చు। అరుణాచలేశ్వర ఆలయంలో ముఖ్య స్థానాలు వచ్చేసి కిలి గోపురం, దీన్ని చిలక గోపురం అని కూడా అంటారు। ఈ గోపురాన్ని బల్లాల మహారాజు కట్టించారు। ఇక్కడ గుడిలో బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది। మరొకటి ఇక్కడ కనిపిస్తుంది కదా, పెద్ద నంది ఉంటుంది। ఈ పక్కనే ఉన్న మండపాన్ని 1000 స్తంభాల మండపం అని అంటారు। ఈ ఆలయంలో శివగంగ తీర్థం, బ్రహ్మ తీర్థం ఉన్నాయి, వీటిని కొన్ని ముఖ్యమైన రోజుల్లో మాత్రమే తెరుస్తారు। కిలి గోపురానికి ఎదురుగా మరో గోపురం ఉంటుంది, దాని కానుకొని సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది। తమిళనాడు దేవాలయాల్లో మధ్యాహ్నం 12:30 వరకే లోపలికి అనుమతిస్తారు, సాయంత్రం 4:00 నుండి 9:00 వరకే మనకి దర్శనం ఉంటుంది। ఇక్కడ దీపం వెలిగించుకునే ప్లేస్ అండి, ఇక్కడ వాళ్ళే కావాల్సిన వస్తువులు ఇస్తారు, మనం వెలిగించుకోవచ్చు। ఈ గుడిలో ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి, ఇక్కడ చూస్తున్నాం కదా శివలింగము, ఈ జలధార మనం ఎటు తిరిగినా అది మన సైడ్ ఉన్నట్లే కనిపిస్తుంది। ఇక్కడ బ్రహ్మ ప్రతిష్ఠించిన లింగం గర్భగుడిలోని పరమ పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభు లింగం। ఈ ఆలయం పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంటుంది, అరుణాచలేశ్వరుని దర్శించిన తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు। ఇక్కడ అమ్మవారిని అపిత కుచలాంబిక అమ్మవారిగా పూజిస్తారు।
ఇక్కడ కనిపిస్తున్న కొండనే అరుణాచలేశ్వరుని కొండ. దీని చుట్టూనే భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీన్ని చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్ శివునికి ప్రదక్షిణ చేయడం అని భక్తుల విశ్వాసం. పాదాచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసే వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని అంటారు. ఇక్కడ శివస్మరణ వల్ల మనసుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణ చేయనప్పుడు మనకు ఎన్నో ఆలయాలు అష్టలింగాలు దర్శనమిస్తాయి. ఇక్కడ అష్టలింగాలను దర్శించట చాలా ప్రాముఖ్యమైనది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాదరక్షలు ధరించకూడదు. ఇక్కడ ప్రదక్షిణ తూర్పు గోపురానికి ఎడమ చేతి వైపు నుండి నడకని ప్రారంభిస్తాం. గిరి ప్రదక్షిణ చాలా వరకు తార్ రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్య గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. సుమారు 5 నిమిషాలు నడిచిన తర్వాత ఇంద్రలింగంని దర్శించుకుంటాం. ఈ ఇంద్రలింగంను దర్శించుకోవడం వలన చిరకాల జీవితం పేరు ప్రఖ్యాతులు ప్రాప్తిస్తాయి. కొండకు తూర్పు దిక్కున ఈ ఇంద్రలింగం ఉంటుంది. ఇక్కడి నుండి 3 కిలోమీటర్లు ప్రయాణించాక వచ్చే లింగమే అగ్నిలింగం. అక్కడ దారి కనిపిస్తుంది. ఈ ఆలయం దర్శించడం వలన వ్యాధులు భయము ఉన్న వాళ్ళకి అన్నీ తొలగిపోతాయి. కొండకు ఆగ్నేయాన ఈ అగ్నిలింగం ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి 10 కిలోమీటర్లు నడిచిన తర్వాత రమణ మహర్షుల ఆశ్రమం కనిపిస్తుంది. ఈ ఆశ్రమం లోపల రమణుల సమాధి కలదు. ఈ ఆశ్రమంలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులని అనుమతిస్తారు. మార్గం మధ్యలో ఇలా రోడ్ మ్యాప్లు కనిపిస్తాయి. దానిని బట్టి మనం నడవచ్చు. గిరి ప్రదక్షిణ చేయనప్పుడు మీరు ఎక్కువ బరువులు తీసుకువెళ్ళకండి. చిల్లర మీతో పాటు తీసుకువెళ్ళండి. అక్కడక్కడ సాధువులు కనిపిస్తారు. మీకు తోచినంత సాయం చేయవచ్చు. తర్వాత యమలింగం కొండకు దక్షిణ దిక్కు ఉంటుంది. ఇక్కడ చిరకాల జీవితం గడపడానికి ఈ లింగాన్ని దర్శిస్తారు. ఇక్కడి నుండి కొంత దూరం నడిచిన తర్వాత మనకి నైరుతి లింగం వస్తుంది. ఈ నైరుతి లింగం కొండకి నైరుతి దిక్కున ఉంటుంది. దీనికి కొంచెం దూరం నడిచిన తర్వాత సూర్యలింగం కూడా ఉంటుంది. తరువాత వరుణలింగం. ఇక్కడ దర్శించుకోవడం వలన నీటి సంబంధమైన వ్యాధులు ఏమైనా ఉంటే పోతాయని నమ్మకం. నెక్స్ట్ వాయులింగం. ఇక్కడ దర్శించుకోవడం వల్ల గాలికి సంబంధించిన హృదయ సంబంధిత వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని నమ్మకం. ఇలా కొంత దూరం నడిచిన తర్వాత కుబేరలింగం వస్తుంది. ఈ ఆలయాన్ని ఆర్థికంగా నిలబడడానికి అప్పుల బాధలు తొలగడానికి ఇక్కడ దర్శించుకుంటారు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు నందీశ్వరుని విగ్రహాలు కనిపిస్తాయి. ఇవి కొండను చూస్తున్నట్లుగా ఉంటాయి. ఈ గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు కానీ మిగతా ఏ రోజైనా చేయవచ్చు. పౌర్ణమి రోజు జనం ఎక్కువగా ఉంటారు. చివరిగా ఈశాన్యలింగం. ఇక్కడ మానసిక ప్రశాంతత లేని వారికి దర్శించుకోవడం వల్ల చాలా మంచిది. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ ప్రయాణిస్తే మరలా తూర్పు గోపురానికి చేరుకుంటాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి. స్వామివారిని దర్శించుకోవడం వలన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. చూశారు కదా అరుణాచలేశ్వరుని ఆలయ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. జీవితంలో ఒక్కసారైనా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని పురాణాలు చెప్తుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.